ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని గౌరవ మంత్రి గారు కూడా కోరుతున్నారు అధ్యక్ష మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులు జయపాల్ యాదవ్ గారు పట్నం నరేందర్ రెడ్డి గారు చాలా వివరమైన ప్రశ్నలు అడిగినారు మరి యాక్చువల్గా త్రీ నాట్ ఫోర్ కింద కానీ ఇంకా దీని కింద ఒక షార్ట్ డిస్కషన్ పెడితే వారికి వివరంగా చెప్పేటువంటి అవకాశం ఉండేది బట్ వీళ్ళని త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష గౌరవనీయులు జయపాల్ యాదవ్ గారు నియోజకవర్గాల వారిగా ప్రతిపాదిత ఆయకట్టు ఎలా ఉందో తెలపాలని చెప్పి అడిగారు అధ్యక్ష నాగర్ కర్నూలు నియోజకవర్గం నలభై వేల అరవై నాలుగు ఎకరాలకు సాగునీరు అందుతుంది మహబూబ్ నగర్ నియోజకవర్గం పదిహేను వేల డెబ్బై మూడు కొడంగల్ నియోజకవర్గం లక్షా పదిహేడు వేల ఒక వంద ముప్పై ఐదు ఎకరాలు నారాయణపేట నియోజకవర్గం అరవై మూడు వేల మూడు వందల ఎనభై రెండు ఎకరాలు మక్తల్ అరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై మూడు ఎకరాలు దేవరకద్ర నలభై రెండు వేల ఏడు వందల ఇరవై మూడు ఎకరాలు జచ్చెళ్ల నియోజకవర్గం ఒక లక్ష నలభై ఆరు వేల ఆరు వందల డెబ్భై ఆరు ఎకరాలు కల్వకుర్తి తొంభై ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు అదేవిధంగా అచ్చంపేట రెండు వేల ఆరు వందల డెబ్భై ఐదు ఎకరాలు పరిగి తొంభై వేల ఇరవై ఎనిమిది ఎకరాలు వికారాబాద్ నియోజకవర్గం తొంభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఒక్క ఎకరాలు తాండూరు ఒక లక్ష రెండు వేల ఏడు వందల తొంభై ఏడు ఎకరాలు చేవెల్ల ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఏడు వందల పద్నాలుగు ఎకరాలు షాద్ నగర్ డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఎకరాలు ఇబ్రాహీంపట్నం అరవై తొమ్మిది వేల యాభై ఏడు మహేశ్వరం ముప్పై తొమ్మిది వేల ఒక వంద ముప్పై ఏడు రాజేంద్ర నగర్ ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై రెండు దేవరకొండ ఇరవై మూడు వేల ముప్పై ఐదు మునుగోడు ఆరు వేల మూడు వందల నాలుగు మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది అధ్యక్ష అధ్యక్ష వారు ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా వారు అడగడం జరిగింది అధ్యక్ష ఇందులో ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి ఇటు కల్వకుర్తికి అటు జూరాలకు ఏదైనా లింక్ కెనాల్ ప్రతిపాదించే ఆలోచన ఉందా అని చెప్పి వారు అడిగారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే అధ్యక్ష వారు పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసల జిల్లాగా కరువు కాటకాల జిల్లాగా ఉన్నటువంటి జిల్లాను ఒక ఆకుపచ్చ జిల్లాగా ఒక అన్నపూర్ణ జిల్లాగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పం అధ్యక్ష అందుకోసమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ జిల్లాలో గత ప్రభుత్వాల పుణ్యమాని ఆ ప్రాజెక్టుల పేరే పెండింగ్ ప్రాజెక్టులుగా మారిపోతే వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కల్వకుర్తి భీమా కోయిల్ సాగర్ నెట్టంపాడులను దాదాపు పూర్తి చేసి సాగునీరు అందిస్తున్న విషయం కూడా వారికి తెలుసు అధ్యక్ష అదే స్ఫూర్తితోని ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన జరపడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక ఇంజనీర్ లాగా పాలమూరు బిడ్డగా పాలమూరు రైతుగా ఆలోచిస్తూ వారి రోజు పాలమూరు జిల్లాను సస్యశామలం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న కూడా వరుసగా మూడు రోజులు వారు పూర్తి సమయాన్ని పాలమూరు జిల్లా ప్రాజెక్టులను ఎట్లా రీడిజైన్ చేయాలి ఎంత త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా శాసనసభ్యులు జిల్లా మంత్రులందరితో కూర్చొని ఇంజనీర్లు కూర్చోబెట్టుకొని పూర్తి స్థాయిలో మూడు రోజుల పాటు రివ్యూ చేసిన విషయం కూడా మీ అందరికి తెలుసు అధ్యక్ష అయితే అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన ఒక గొప్ప ఆలోచన అంటే ఇవాళ మనం ఉంటాం పోతాం కావచ్చు కానీ చరిత్రలో నిలబడే విధంగా పాలమూరు జిల్లా ప్రజలకు శాశ్వతంగా ఒక గొప్ప ఆలోచనతో ఇవాళ ముఖ్యమంత్రి గారు రెండు ఆలోచనలు చేసినారు అధ్యక్ష పాలమూరు ప్రాజెక్టు నుంచి ఈరోజు కల్వకుర్తిని లింక్ చేయడం కానీ పాలమూరు ప్రాజెక్టును ఇవాళ జూరాలకు లింక్ చేయడం కానీ అధ్యక్ష ఇవాళ ఎంతోమంది మాట్లాడుతుంటారు ఈ ప్రతిపక్షాలు కానీ మేధావులని ఇంకొకరని ఇంకొకరని ఎవరికి రాని ఆలోచన ఇలా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసింది అధ్యక్ష నిజంగా అంటే తరతరాలు నిలిచిపోయేటువంటి పని రేపు ఎలాంటి కష్టకాలంలో కూడా చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్ళందాలి యాసంగి పంటలో చివరి తడికి కూడా నీరు అందాలనేటువంటి ఒక ఉద్దేశంతో గతంలో జరిగిన పొరపాట్లను సవరిస్తూ ఇలా ముఖ్యమంత్రి గారి లింక్ కెనాల్స్ ప్రతిపాదించారు అధ్యక్ష కల్వకుర్తులో ఏమైందంటే అధ్యక్ష దాని ఆయకట్టు పెరిగి పెరిగి దాదాపు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఒక వంద ఐదు ఎకరాలకు పెరిగింది కానీ రిజర్వాయర్ల సామర్థ్యం లేదు మరి రేపు ఏమైతుందంటే రిజర్వాయర్ల సామర్థ్యం లేనప్పుడు పంట పొట్టకొచ్చే సమయానికి నీళ్లు లేక టేలెండుకు నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించడం జరిగింది అధ్యక్ష ఇందులో గుడిపల్లి రిజర్వాయర్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి లిఫ్టు ఆ గుడిపల్లి రిజర్వాయర్ దగ్గర లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి నీరు మూడు వేల రెండు వందల యాభై క్యూసెక్లు అధ్యక్ష ఇందులో అచ్చంపేట కెనాల్కు పన్నెండు వందల యాభై క్యూసెక్కులు బోగా ఇక మిగిలేదు రెండు వేల క్యూసెక్కులే మరి రెండు వేల క్యూసెక్కులతోని మరి ఇంత ఆయకట్టు వస్తుందా అంటే వచ్చేటువంటి అవకాశం లేదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రెండు వేల గుడిపల్లి గుడిపల్లికట్టు కింద ఉండేటువంటి ఆయకట్టుకు మరి చివరి ముఖ్యంగా ఇప్పుడు జయపాల్ యాదవ్ గారి నియోజకవర్గం లాస్ట్లో ఉంటుంది కలువకుర్తి అక్కడ దాకా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండదు మరి పెరిగిన ఆయకట్టును దృష్టిలో పెట్టుకొని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మార్చ్ ఇరవై రెండున జరిగినటువంటి సమీక్షా సమావేశంలో మరి దీన్ని ఇంటర్లింక్ చేయాలని ముఖ్యంగా వట్టెం రిజర్వాయర్ నుంచి కలువకుర్తి కాలువకు అనుసంధానం చేయాలని చెప్పి ఒక గొప్ప నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష జూరాల జలాశయం దీంట్లో కూడా ఏమైతుందంటే అధ్యక్ష యాసంగి పంటలో బాగా ఇబ్బంది జరుగుతుంది వానకాలం నీళ్లు బాగానే వస్తున్నాయి శ్రీశైలం నుంచి కానీ యాసంగికి వచ్చేసరికి కేవలం జాలు నీళ్లు తప్ప వేరే నీళ్లు రాక తాగునీటి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ జూరాల మీద నెట్టంపాడు ఉంది కోయిల్ సాగర్ ఉంది భీమా ఉంది అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి కనుక ఏదైనా ఒక పంట రెండు తడిలో ఒక తడుకో నీళ్ళు ఇబ్బంది అయినప్పుడు ఆ రైతాంగం యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కురుమూర్తి జలాశయం నుంచి మరి దీని జూరాలకు లింక్ ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నది అధ్యక్ష ఈ కోయిల్ సాగర్ ఎగువన పెద్దవాగులో నీటిని వదిలినట్టయితే ఆ నీటు ఆ నీరు అమ్మాపూర్ వద్ద ఒక చిన్న ఆనకట్ట కట్టి జూరాశలం జూరాల జలాశయానికి తరలించే విధంగా ప్రభుత్వం మరి ప్రతిపాదిస్తూ ఉంది అధ్యక్ష ఇది నిజంగా ఇది ఎవరు ఆలోచించింది కాదు అధ్యక్ష భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును మరి రేపు ఆ ప్రాంత ప్రజల రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ యొక్క రీడిజైనింగ్ చేసి ఇంత గొప్ప కార్యక్రమానికి వారు మరి రూపకల్పన చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇవి ఎప్పట్లోగా పూర్తి చేస్తారని గౌరవ సభ్యులు అడిగారు వాస్తవానికి చాలా స్పీడ్గా చేయాలని ప్రయత్నం చేసినాం దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేయడం గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయడం భూసేకరణ జరగకుండా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం హైకోర్టులో కేసులు వేసి కొంత పనుల పురోగతిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు బట్ అన్నీ కూడా సార్ట్అవుట్ అయినాయి అధ్యక్ష మరి అదే కాకుండా ఇప్పుడు మనకు కొంత కోవిడ్ వచ్చి కూడా కొంత లాస్ట్ ఇయర్ లేబర్ అంతా కూడా వాపసు వెళ్ళిపోయింది చాలా వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పనిచేసే లేబర్ వెళ్ళిపోయింది అందువల్ల కొంత స్లో అయింది నౌ వర్క్స్ ఇన్ వర్క్స్ ఆర్ ఇన్ ఫుల్ స్వింగ్ పూర్తి స్థాయిలో పనులు ఇలా ముఖ్యమంత్రి గారు స్వయంగా డే టు డే వారు మానిటర్ చేస్తూ ఉన్నారు దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం అధ్యక్ష మన భూసేకరణ విషయంలో కూడా దాదాపు నైంటీ పర్సెంట్ భూసేకరణ అయిపోయింది అధ్యక్ష కేవలం రెండు వేల నాలుగు వందల ఎకరాలు ఉంది దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి కూడా వారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈ అన్ని రిజర్వాయర్లు కూడా అప్ టు ఉద్దండాపూర్ వరకు కూడా మరి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికే పూర్తి చేయాలనేటువంటి కృత నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి కూడా వారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా మరి జ మన పట్నం నరేందర్ రెడ్డి గారు వారి నియోజకవర్గానికి కూడా మరి కాలువలకు సంబంధించి మొన్నీ మధ్యలోనే సర్వేలు కూడా పూర్తయి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే టెండర్లు పిలవాలని చెప్పి కూడా ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది ఆ టెండర్లను కూడా తొందరగా పిలిచి మరి ఈ కాలువల పనులు కూడా త్వరలోనే ప్రారంభం చేస్తామని మీ ద్వారా వారు తెలియజేస్తాం ఇస్ ఓవర్ సహకరించినటువంటి సభ్యులకు మంత్రులకందరికీ ధన్యవాదాలు దర్ ఇస్ వన్ అనౌన్స్మెంట్ ఐ ఆమ్ టు అనౌన్స్ టు ది హౌస్ దట్ యాజ్ పర్ ది ప్రొవిజర్ టు రూల్ ఫార్టీ వన్ and also sub rule 7 of the rule 51 of the rules of procedure and conduct of business in the telangana legislative assembly answers to 19 star questions five unstarred questions and one notice under rule 74 which were not included in this list of questions till the last day of the meeting that is 26th 2021 are placed on the table of the house they shall form part of the proceedings of the house. i am also announced to the house that in respect of the starred, unstarred and shared notice questions and notices under rule 74 and 344 which were admitted and communicated to the departments for which answers have not been received, the ministers concerned are directed to send a copy of the answer to the question directly to the members under intimation to the legislative secretary. వాయిదా ప్రతిపాదన శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరి ఇతరులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆర్డీఎస్ ఆనకట్ట కుడికాలో పనులు అక్రమంగా చేపట్టడాన్ని అడ్డుకోవడం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించమైనది నా హౌస్ ఈజ్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్ హైదరాబాద్ సిటీలో ఏంది అధ్యక్ష హైదరాబాద్ సిటీలో ఒక రామ్ నగర్ ఒక బేగం బజార్ ఒక కుక్కపల్లి ప్రాంతాల్లోనే మరి చేపలు దొరుకుతాయి అధ్యక్ష అందుకే రేపు లాంచ్ చేస్తున్నాం ప్రతి డివిజన్కి ఒకటి ఇస్తున్నాం అధ్యక్ష రెండోది హైజెనిక్ కండిషన్లో వెహికల్స్ తయారు చేయించినాం పొద్దున్ననేవో లైవ్ సాహితో బైబల్ సర్క్యూట్ హెరిటేజ్ సర్క్యూట్ కలుపుకొని రెండు వందల నలభై ఆరు కోట్లతో మరి అభివృద్ధి పనులు చేయబడ్డ అధ్యక్ష ఇవే కాకుండా ఇంకా రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా అర్బన్ పార్కులు చేయడం జరిగింది మరి ఎకో టూరిజం పార్క్ పైన చాలా జిల్లాలో కూడా రిపెంటేషన్స్ వస్తున్నాయి అధ్యక్ష ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఎకో టూరిజం పార్కుల పైన త్వరలోనే అవన్నీ కూడా తయారు చేస్తాం అధ్యక్ష ఈరోజు ఒకప్పుడు ఉదాహరణకు మహబూబ్నగర్ల అధ్యక్ష కనీసం ఒక ఐదు వందల గజాల్లో ఒక పార్క్ కూడా లేకుండా అధ్యక్ష తర్వాత చెప్పండి కాదు అయితే ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ఎక్కువ పార్కులు చేస్తున్నాం అధ్యక్ష గౌరవ సభ్యులు బాలకసుమన్ గారు